అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని మైండ్ స్కూల్ నందు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరాముడు పాల్గొన్నారు. వాళ్ళంతా మహానీయులే, వాళ్ళకంటే ఇంకా మేధావి, ఇంకా గొప్పలు అనుకోవాలి. మన జిల్లాకు వచ్చాడు ఫస్ట్ స్పెయిన్ లోనే, స్పెయిన్ దేశం మన దేశం కాదే, మన తెలుగు రాదు అసలు, ఈ తెలుగు రాదు హిందీ రాదు, అక్కడంతా స్పెయిన్ దేశం ఇక్కడ కాదు, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ దేశం ఇక్కడ కాదు. మరి ఆ స్పెయిన్ దేశం నుంచి వచ్చి మన దేశానికి, మన దేశంలో మళ్ళా మన రాష్ట్రంలో మన అనుకున్న జిల్లాకు వచ్చినాడు. ఇప్పుడు కానీ వచ్చిన వాళ్ళు 1970లో వచ్చాడేమో, యాభై ఏళ్ళు అయితే 40 ఏళ్ళు అయింది వాళ్ళు జిల్లాకి. అప్పటికే మేము చిన్నప్పుడే ఇంటాండి, ఆ కళ్యాణదుర్గం పోయినాడు ఫస్ట్, కళ్యాణదుర్గం స్టార్ట్ చేసాడు. కళ్యాణదుర్గం అని విన్నారు మీరు, అక్కడ పోయినాడు, అక్కడ పోయి చూసినాడు ఆ ఏరియా అంతా, అక్కడ నీళ్ళు లేవు తాగడానికి, చాలా తలుపుల కంటే అద్వానం కళ్యాణదుర్గం, నీళ్ళు లేవు అక్కడ అసలు, మీకు తెలియదు తక్కువ, పశువులు పెంచుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికే నీళ్ళు, పేదరికంతో ఉండరు, ప్యాంట్ ఉంటే నిక్కర్లేదు, నిక్కర్లుంటే సర్ట్ లేదు, కులు బట్టలన్నీ పాత బట్టలన్నీ వేసుకొని కళ్యాణదుర్గం వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు, నీళ్ళు పోసుకోరు నెల ఏమో చదువు లేదు. ఎవడైనా శాసించా దేశాన్ని ప్రపంచాన్ని అంత, మనమేం భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి మనం ధైర్యంగా బతకచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఆర్డీటీ వాళ్ళు మనకి ఎన్ని రకాలుగా అంచనా అన్ని రకాలు సహాయం చేస్తారు, గవర్నమెంట్ సహాయం చేస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమి కానీ సార్ కానీ ఏదైనా అవసరాలు వచ్చి చేస్తారు. మీకు ఏదైనా అవసరం వచ్చి ఆఫీసులో ఏమైనా ఇబ్బంది అయితే నన్ను కలిసండి, లేదంటే శ్రీరాములు చెప్పిన పర్వాలేదు, నేను ఎక్కడుంటే వచ్చి మీ అందరికి ఏ విషయంలో అయినా ధైర్యంగా పనిచేస్తా. మీరు ఎప్పుడే కానీ వికలాంగత్వం ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు ఎవరు దిక్కు లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మీకు రావాల్సిన పిచ్చిన కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఏదైనా జరిగిన కార్యక్రమాలు కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటాం. లేకుంటే నెలలో ఒకటి మొబైల్ షాపి అని, మొబైల్ షాప్ అని మామూలుగా ఒక మండలానికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ వచ్చినప్పుడు ఆ మొబైల్ బండి వచ్చి మన పిల్లలకు క్రచ్చెస్ అయితేనేమి, వీల్చైర్లు అయితేనేమి, అదేవిధంగా ట్రైసైకిళ్ళు ఏదన్నా పిల్లలకు క్యాలిపర్ ఏదైనా పోయినా కానీ, ఫుట్వేర్ ఏదైనా కావాలి కానీ, ప్రతి ఒక్కటి మొబైల్ టీం మాదిరి వచ్చేసి వాళ్ళు మన మండలానికి వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంది కావాలా ఏంది చూసుకొని ప్రతి ఒక్కరు సలహా ఇచ్చేసి వాళ్ళ పిల్లలకి ఏం కావాలి చూసుకొని పోతారు. అదేవిధంగా మన సంఘాలు కరోనా వైరస్ వచ్చిన నుంచి సరిగా సంఘాలు జరగలేదు, ఆ సంఘాలు బాగా మళ్ళీ పునరుద్ధరించుకోవాలని నేను కోరుతున్నాను.